హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పోలీసుల తాజా నిర్ణయంతో వల్లభనేని వంశీ ఉక్కిరి బిక్కిరి. వల్లభనేని వంశీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీ అందుబాటులో లేరు. తాజా ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. ఆ తరువాత నియోజకవర్గంలో కనిపించడం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వంశీ విదేశాలకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వల్లభనేని వంశీ కోసం ప్రత్యేకంగా పోలీస్ టీంలు వెతుకుతున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకు జీపులో వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. కాగా దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 448, 435, 406 రెడ్ విత్ 149, 3151 ఎస్సీఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకులలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. వంశీ కోసం ప్రత్యేకంగా 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వంశీకి పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీ విదేశాలకు వెళ్లకుండా కొద్ది రోజుల క్రితమే లుక్అవుట్ నోటీసులు జారీ చేయగా దానికంటే ముందే ఆయన విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. అయితే వంశీ ఇక్కడే ఉన్నారా లేక విదేశాలకు వెళ్ళిపోయాడా అన్నదానిపై పోలీసులు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. వంశీ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించినట్లు చెబుతున్నారు. వంశీ అమెరికాకి వెళ్లి ఉంటే పోలీసులను అక్కడికే పంపి అరెస్టు చేయించి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో తాజా పరిణామాలపైన పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.